హాయ్ హలో నమస్తే, నా పేరు వినయ్. మీరు చూస్తున్నారు తెలుగు రిపేర్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 12 వోల్ట్స్ డిసి ఫ్యాన్ కార్లో ఎలా ఫిట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడే ఫిట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఎక్కువగా ఏసీ గాలి రాదు. అలా రాదు కాబట్టి ఈరోజు మనం ఒక డిసి ఫ్యాన్ అయితే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి మంచిగా ఏసీ గాలి తగిలేలాగా ఒక ఫ్యాన్ ఫిట్ చేద్దాం. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇదే 12 వోల్ట్స్ డిసి సప్లై ఫ్యాన్. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను, నాకు ఇది 500 పడింది. ఈ ఫ్యాన్ని ఇప్పుడు బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి మంచిగా ఏసీ గాలి తగిలేలాగా రూఫ్కి ఫిక్స్ చేద్దాం. చూడండి, ఆల్రెడీ నేను బ్యాక్ సైడ్ కార్ టాప్ యొక్క రూఫ్కి ఆల్రెడీ ఒక హోల్ పెట్టి ఆ హోల్ నుంచి వైరు డాష్ బోర్డ్ దాకా వెళ్ళేలాగా ఒక పెద్ద వైర్ అయితే పంపాను. ఇప్పుడు ఆ వైర్కి ఒక 2 వైర్లు మనం కనెక్ట్ చేసి ఆ హోల్లోకి వచ్చేదాకా మనం వైర్ని జాగ్రత్తగా లాక్కోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సింపుల్గా ఉంటుంది ఇది. మీరు కేవలం 1 నిమిషాల్లో ఈ ఫ్యాన్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్ ఫిట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకే కాదు, బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా మంచిగా ఏసీ గాలి అయితే తగులుతుంది. చూడండి, ఈ ఫ్యాన్ ఎటు కావాలంటే అటు రొటేట్ అవుద్ది. మీకు ఇష్టమైన డైరెక్షన్లో పెట్టుకోవచ్చు. ఇది కార్ యొక్క డీసీ సప్లైతో వర్క్ చేస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఆ ఫ్యాన్ యొక్క వైర్ ఉంది కదా, ఆ వైర్ని మన కార్ యొక్క టాప్ రూఫ్ నుంచి డోర్ దగ్గర వరకు మెల్లగా లాగాం. లాగిన తర్వాత ముందుగా వైరు అలా బయటకు లాగేసుకోవాలి. లాగిన తర్వాత ఈ యొక్క ఫ్యాన్ని మనకి ఏ పొజిషన్లో అయితే బాగా ఎక్కువ గాలి తగులుతుంది, మనకి కూర్చోడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ పొజిషన్ చూసుకుని ఒక 2 స్క్రూస్తో ఆ యొక్క రూఫ్కి ఫిట్ చేసుకోవాలి. రూఫ్కి మ్యాట్ అంటించుంటుంది కదండి, ఆ యొక్క మ్యాట్కు మాత్రమే ఈ యొక్క ఫ్యాన్ స్క్రూస్ వేసుకుని టైట్ చేయాలి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న కార్లో బ్యాక్ సైడ్ సెంట్రల్ ఏసీ ఉండదు కాబట్టి ఫ్రంట్ ఏసీనే ఈ ఫ్యాన్ను లాక్కొని బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి బాగా ఏసీ స్ప్లిట్ అవుతుంది. చూడండి, నేను ఫిట్ చేస్తాను. ఫిట్ చేసిన తర్వాత ఇలా ఉంది లుక్, చాలా సింపుల్గా బాగుంది. ప్రతి ఒక్కరూ ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వైర్లని మనం డోర్ దగ్గర వరకు, రూఫ్లో నుంచి డోర్ దగ్గర వరకు లాక్కున్నాం కదా, ఆ లాక్కున్న వైర్లకి ఒక 2 వైర్లు మనం కనెక్ట్ చేసుకోవాలి. ఆ యొక్క ఫ్యాన్కి ఫ్యాన్తో పాటు వైర్ వచ్చింది కదండి, బ్లాక్ వైర్. ఆ బ్లాక్ వైర్లో రెడ్ ఒకటి, బ్లాక్ వైర్ ఒకటి ఉంటుంది. మనం 2 వైర్లు తీసుకుని, నేను 2 గ్రీన్ వైర్లు తీసుకున్నాను. ఆ 2 గ్రీన్ వైర్లు ఒకటేమో రెడ్కి ఒకటేమో బ్లాక్కి కనెక్ట్ చేయాలి. ఏ వైర్ ఇటు కనెక్ట్ చేసినా ఏ ప్రాబ్లం లేదు. చూస్తున్నారు కదా, మనం వైర్ల యొక్క స్లీవ్ తీసుకుని రెడ్కి ఒకటి బ్లాక్ ఒకటి కనెక్ట్ చేసి సపరేట్గా టేప్ వేసేసుకోవాలి. ప్లాస్టర్ వేసుకుంటే అది షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు టేప్ అయితే వేసుకోవాలి. ఈ వీడియోలో ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చినా సరే, ఎవరన్నా ఆ ఫ్యాన్ కొనుక్కుని కారుకు బిగించాలనుకున్నా సరే, నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేను వాళ్ళకి చాలా డీటెయిల్స్గా అవసరమైతే లైవ్లో ఎలా ఫిట్ చేసుకోవాలో నేను చెప్తాను. మీకోసం ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకురావడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చూస్తున్నారు కదా, ఆ 2 వైర్లని కనెక్ట్ చేసిన తర్వాత టేప్ వేసుకుని, ఆ యొక్క టేప్ వేసుకున్న తర్వాత కార్ యొక్క డోర్ బీడింగ్ నుండి రూఫ్ లోపల వరకు ఆ వైర్ని పంపించాలి. బయటకు కనపడకుండా ఆ వైరు రూఫ్ లోపలికి గెంటేయండి.
గెంటేసిన తర్వాత మన వైరు వేలాడకుండా అక్కడ మిగిలిన వైర్లు ఉంటాయి, ఇంకా ఆ వైర్లతో కలిపి టేప్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన డాష్ బోర్డ్ యొక్క సైడ్ ట్రిమ్ ప్యానల్ అది. ఆ ట్రిమ్ ప్యానల్ తీసిన తర్వాత ఫ్యాన్ కనెక్షన్కి మనం రెండు వైర్లు ఇచ్చుకున్నాం కదా, రెండు వైర్లని జాగ్రత్తగా అక్కడ ఉన్న హోల్లో నుంచి డాష్ బోర్డ్లో నుంచి కార్కి 12 వోల్ట్స్ సప్లై ఉంటుంది. మనం ఛార్జర్ పెట్టుకుంటాం కదా ఫోన్ ఛార్జర్కి, అక్కడ 12 వోల్ట్స్ సాకెట్ ఉంటుంది. ఆ 12 వోల్ట్స్ సాకెట్కి మనం ఫ్యాన్ వైర్లు వచ్చినాయి కదండి, ఇప్పుడు గ్రీన్ వైర్లు, ఆ గ్రీన్ వైర్లు ఒకటి రెడ్కి ఒకటి బ్లాక్కి కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఆ వైర్లు జారిపోకుండా పక్కన ఉన్న వైర్లతో ప్లాస్టర్ వేసి జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసిన తర్వాత ఆ ట్రిమ్ ప్యాన్లో ఆ బీడింగు యాస్టీస్గా మళ్ళీ ఫిట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటాయి ఇవన్నీ, ప్రెస్సింగ్ టైపే కాబట్టి కరెక్ట్గా హోల్లో పెట్టి ప్రెస్ చేస్తే సెట్ అయిపోతాయి. ఇప్పుడు అలా కింద నుంచి లాక్కున్న వైర్లు ఉన్నాయి కదా, ఇవి చూసారా, మనకి ఫోన్ ఛార్జర్ పెట్టుకునే సాకెట్ అది. ఆ సాకెట్కి రెండు వైర్లని కనెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ 12 వోల్ట్స్ ఛార్జర్ ఉంటుంది, 12 వోల్ట్స్ పవర్ ఉంటుంది అక్కడ. నాకు ఈ ప్యానల్ అడ్డుకుంటున్నాయి కాబట్టి నేను ఈ ప్యానల్ కూడా తీసుకుంటాను. ఇలా ప్యానల్ తీయని అవసరం లేదు, ఆ 12 వోల్ట్స్ ఛార్జర్ యొక్క సాకెట్ బయటకు వచ్చేస్తుంది మనం జాగ్రత్తగా స్క్రూడ్రైవర్తో బయటకు లాగితే. నాకు ఇక్కడ ఇంకా కింద ఫుట్ మ్యాట్కి చిన్న వర్క్ ఉంది, అందుకని నేను మొత్తం ప్యానల్ తీసేస్తున్నాను. ప్యానల్ తీయాలంటే ముందు ఆ యొక్క గేర్ రాడ్ యొక్క బాలు తీసి గేర్ రాడ్ యొక్క ఆ ప్యానల్ ఉన్న చూసారా కవర్ ప్యానల్ తీసేయాలి. కవర్ ప్యానల్ తీసిన తర్వాత జాగ్రత్తగా పుల్ చేస్తే బయటికి వచ్చేస్తుంది. చూసారు కదా, తన తర్వాత మన కనెక్ట్ చేసిన వైర్లు ఉన్నాయి కదా గ్రీన్ వైర్లు, ఆ 12 వోల్ట్స్ సాకెట్ యొక్క వైర్లకి రెడ్కి ఒకటి బ్లాక్ ఒకటి జాగ్రత్తగా స్లీవ్ తీసుకుని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత టేప్ వేసుకుని మళ్ళీ యాస్టీస్గా మనం ఎలా తీసామో అలా పెట్టేసుకోవడం. చూస్తున్నారు కదా, ఒకటి రెడ్కి, రెడ్ అంటే ఆరెంజ్ ఉంది అక్కడ, ఒకటి ఆరెంజ్కి ఒకటి బ్లాక్కి కనెక్ట్ చేసిన తర్వాత ఫ్యాన్ ఒకవేళ రివర్స్లో తిరిగితే వైర్లు అటు ఇటు ఇటు దటు మార్చి కనెక్ట్ చేసి టేప్ వేసేసుకోవడం. చూసారు కదా, మళ్ళీ నేను యాస్టీస్గా అన్నీ ఫిట్ చేసేస్తాను. ఫిట్ చేసిన తర్వాత చూడండి అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చూస్తున్నారు కదా, ఫ్యాన్ గిర్ర వంటి తిరుగుతుంది, గాలి కూడా చాలా బాగా వేస్తుంది. మీకోసం చిన్న కాగితం పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.